హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ ఆదేశ్. నేను మీకు ఇవాళ కొత్త వీడియో అని తీయడం జరిగింది. ఈ వీడియో దేని గురించి అంటే, మనం సెకండ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్స్, సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది కాలేజీలో, దాని గురించి. ఫ్రెండ్స్, సర్టిఫికేట్స్ ఏమైనా సబ్మిట్ చేయాలని. ఒకవేళ మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని, పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందొచ్చు. అండ్ మీకు నేను ఈరోజు సర్టిఫికేట్ సబ్మిషన్, కాలేజీలో సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత సర్టిఫికేట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలో అవిటి గురించి చెప్తాను. సో నేను చెప్పే కాలేజ్ సర్టిఫికేట్స్ రెడీ పెట్టుకోండి, సెకండ్ కౌన్సిలింగ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం అవన్నీ రెడీ చేసుకోండి, 2 సెట్స్ రెడీ పెట్టుకోండి. ఇవన్నీ నేను చెప్పే సర్టిఫికేట్స్ అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకోండి, లేకపోతే ఒక దగ్గర అన్నీ రాసుకోండి, బెస్ట్ అదే. అండ్ ఈ సర్టిఫికేట్స్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కాపీస్ విత్ ఒరిజినల్స్తో రెడీ పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్ఎం సెట్ హాల్ టికెట్ అనమాట, అండ్ టీఎస్ఎం సెట్ ర్యాంక్ కార్డ్. ఈ ర్యాంక్ కార్డ్ ఏంటంటే ఓన్లీ టీఎస్ఎం సెట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డ్ మాత్రమే. అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ ఇన్ ఎంసెట్ కౌన్సిలింగ్ 2018 అనమాట. అంటే మీకు కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇస్తారు, అదొకటి. అండ్ ఎస్ఎస్సీ ఆర్ సిబిఎస్ఈ మేమో, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ మేమో ఉంటుంది, ఎస్ఎస్సీ వాళ్ళకైతే ఎస్ఎస్సీ మేమో ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ మేమో అంటే షార్ట్ ఆర్ లాంగ్ మీ ఇష్టం, ఏదైనా సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ మీకు లాంగ్ ఉంటే లాంగ్ కూడా సబ్మిట్ చేయొచ్చు. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్, మీకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. అండ్ మీకు బోనఫైడ్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్, ఫ్రెండ్స్ బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ మాత్రం 6th క్లాస్ నుంచి మీకు ఇంటర్ వరకు ఏవే ఉన్నాయో అన్నీ సబ్మిట్ చేయాలి. అండ్ 8th వన్ ఈజ్ క్యాష్ సర్టిఫికేట్స్, ఫ్రెండ్స్ ఈ క్యాష్ సర్టిఫికేట్స్ ఆప్షన్ అనమాట. ఏంటంటే ఓసీ వాళ్ళకి, మీరు ఓసీ అయితే ఇగ్నోర్ చేయండి, మిగతా వాళ్ళందరికీ సబ్మిట్ చేయాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటంటే ఇష్యూడ్ ఎప్పుడంటే ఆఫ్టర్ 1/1/2018 తర్వాత ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఇది కూడా ఆప్షన్ అంటే పెట్టుకున్న వాళ్ళకి, ఎవరెవరు పెట్టుకున్నారో వాళ్ళకే. అండ్ 11th వన్ ఈజ్ ఆధార్ ఆఫ్ పేరెంట్స్. ఇవన్నీ మనము అక్కడ సబ్మిట్ చేయాలి. వాళ్ళు అడుగుతున్న లిస్ట్ మాత్రం ఇదే. ఫొటోస్ అయితే 8 సబ్మిట్ చేయాలి, 4 పాస్పోర్ట్ సైజ్ అండ్ 4 థంబ్ సైజ్ ఫొటోస్. మీరు ఇవన్నిటితో రెడీ ఉండండి. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అండి, కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ మన డేట్స్ మీకు ఒకవేళ తెలియకపోతే, నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను సెకండ్ కౌన్సిల్ డేట్స్, లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గాయస్. నౌ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ కామెంట్ షేర్. నెక్స్ట్ వీడియో